కలియుగ అంతానికి వారే కారణమట. కలియుగం 2045 సంవత్సరాంతానికల్లా అంతమవుతుందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో దీనికి కారణం రామాయణం కాలం నాటి రాక్షసులేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక రావణాసురుడి కుమారుడు మేఘనాథుడు 2038-39 సంవత్సరాల మధ్యలో జన్మిస్తాడని, అతని పుట్టుకతో ప్రపంచం అంతమవుతుందని తెలుస్తుంది. అలాగే రావణుడి మరో కుమారుడు ఇంద్రజిత్ కూడా జన్మించి కలియుగ అంతానికి కారణమవుతాడని అనుకుంటున్నారు. అయితే ఈ విషయాల్ని పాశ్చాత్య దేశాలు నమ్మకపోయినప్పటికీ పెరుగుతున్న జనాభా తగ్గుతున్న 2050 సంవత్సరం నాటికి ప్రపంచం అంతమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హిందూ మతం ప్రకారం మనం ఇప్పుడు కలియుగంలోని చివరి పాదంలో ఉన్నామని, విపత్తులు సంభవించి 2045 నాటికి ప్రపంచం అంతమవుతుందని రాసి ఉంది. ప్రస్తుతం మనం జీవిస్తున్న ప్రపంచం మొత్తానికి వినాశనానికి మొత్తానికి దారితీసి ఒక ఆ రోజు అంతమవుతుందని అంటున్నారు. 15వ శతాబ్దానికి చెందిన స్వామీజీ చెప్పిన దాన్ని బట్టి మరో 29 సంవత్సరాలు మాత్రమే మనం జీవిస్తామని తెలుస్తుంది. వేదాల ప్రకారం కలియుగంలో నేరాలు పాపాలు ఎక్కువయ్యి 500 సంవత్సరాల్లో పూర్తవుతుందని తెలుస్తుంది. ఈ వినాశనం దక్షిణాసియాలోని ఈశాన్య ప్రాంతంలో ప్రారంభమవుతుందని చెప్పుకుంటున్నారు. 2038-39 మధ్య రాహుదశ ప్రారంభమై మతకల్లోలాలు సంభవించి ఖండాల మధ్య అంతర్యుద్ధాలు ప్రారంభమవుతాయని తెలుస్తుంది. దీనిపై ఖచ్చితమైన సమాచారం లేనందున జ్యోతిష్యులు పాత గ్రంథాల ఆధారంగా పరిశోధన చేస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు ఈ నమ్మకాలను కొట్టిపారేస్తున్నారు. అయితే 2050 కల్లా అంతమవుతుందని వారు కూడా చెబుతున్నారు. అధిక జనాభా, సరైన ఆహార సరఫరా లేకపోవడంతో మానవులు అంతరించిపోతారనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. ప్రస్తుతం ప్రపంచ జనాభా 6 బిలియన్లు. ఇది 9 బిలియన్ల మార్కు దాటితే అప్పుడు వారందరికీ ఆహార పదార్థాలు సరిపోక అందరూ చనిపోతారని అనుకుంటున్నారు. ఇటువంటి విషయాలు మరెన్నో తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి తెలుగు ఇన్ఫో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.